హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది తమ చేతి వేళ్లకు ఉంగరాలను ధరించడాన్ని ఇష్టపడతారు. తమ ఆర్థిక పరిస్థితిని బట్టి బంగారం, వెండి మొదలైన లోహాలతో చేసిన ఉంగరాలను కొనుక్కుంటారు. బాగా ధనవంతులైతే అరుదైన వజ్రాలతో కూడిన ఉంగరాలను ధరిస్తుంటారు. అయితే చేతిలోని అన్ని వేళ్లకు ఉంగరాలు ధరించకూడదు. మరి ఏ వేలికి ఉంగరం ధరించాలనేది ఇప్పుడు మనం చూద్దాం. వివిధ వేళ్లకు ఉంగరాలు ధరించడం వల్ల మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం చూద్దాం. చూపుడు వేలు బృహస్పతిని సూచిస్తుంది. ఆ వేలుకు ఉంగరం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే మధ్య వేలు శనిని సూచిస్తుందని, దానికి ఉంగరం పెట్టుకోవడం వల్ల ఎక్కువ దృష్టి పడుతుందని అన్నారు. ఉంగరపు వేలు అపోలోను సూచిస్తుందని, దానికి ఉంగరం పెట్టుకుంటే ప్రేమ జీవితం బాగుంటుందని చెబుతున్నారు. ఇక చిటికెన వేలుకు ఉంగరం పెట్టుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, బొటన వేలుపై ఉంగరాన్ని పెట్టుకుంటే ఇతరులతో బంధాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. మధ్య వేలికి తప్ప మిగతా అన్ని వేళ్లకు ఉంగరం పెట్టుకోవచ్చని చెబుతున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఏ వేళ్లకు ఏ రకమైన ఉంగరాలు పెట్టుకోవాలో, ఏ వేలికి ఉంగరం పెట్టుకోకూడదో తెలుసుకున్నారు కదా. అలాగే చూసి మనం పరిస్థితి బాగుండాలంటే ఏ వేలికి పెట్టుకోవాలో, ఏ వేలికి పెట్టుకోకూడదో తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.